हेलो, वेलकम टू एसबीएस किचन। मन मेडिसिन्स कोनालन्ना, ग्रोसरीज कोनालन्ना, एदी तीसुकोवालन्ना सरे ओकटिकि रेंडु सार्लु दानि एक्सपायरी डेट नि चेक चेसि मरी तीसुकुंटाम। एंदुकंटे एक्सपायरी अयिपोयिन वाटि वल्ल लाभालेमो कानी नष्टाले एक्कुवगा उंटायि कदा। मरी मनलो एंतमंदि सिलिंडर तीसुकुनेटप्पुडु दानि एक्सपायरी डेट नि చెక్ చేసి మరీ తీసుకుంటున్నారు? ఇది విన్న తర్వాత సిలిండర్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అని అనిపిస్తుంది కదా। ఖచ్చితంగా మనం తీసుకునే ప్రతి ఒక్క సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుందండి। ఈ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్స్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి, దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం। మనం సిలిండర్ తీసుకునే ప్రతిసారి ఖచ్చితంగా దాని ఎక్స్పైరీ డేట్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది। ఎందుకంటే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా అంటే గ్యాస్ లీక్ అవడం, గ్యాస్ వల్ల కలిగే ప్రమాదాలు, వీటన్నిటికి కారణాలు చాలా ఉంటాయి। అందులో ఈ ఎక్స్పైరీ డేట్ అన్నది కూడా ఒక ముఖ్యమైన కారణం। ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్స్ని తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి। ఇంకా మనం సిలిండర్ని యూస్ చేసిన తర్వాత, అంటే మనకు గ్యాస్తో పని అయిన తర్వాత వెంటనే దాని రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసుకోవడం మంచిది। ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం వల్ల మనకు గ్యాస్ ఆదా అవడంతో పాటు ఇలాంటి ప్రమాదాలని కూడా నివారించవచ్చు। అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో మీకు గ్యాస్ వాసన వస్తుంది అని ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వెంటనే రెగ్యులేటర్ని ఆఫ్ చేయండి। ఇంట్లో ఉన్న లైట్ లాంటివి ఎటువంటివి కూడా ఆన్ చేయకుండా వెంటనే డోర్స్, విండోస్ అన్నిటిని కూడా ఓపెన్ చేయండి। ఓపెన్ చేసి అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే గ్యాస్ని ఆన్ చేసుకోవడం మంచిది। ఇలా చేయటం వల్ల మనం ఈ గ్యాస్ వల్ల కలిగే ప్రమాదాలని చాలా వరకు తగ్గించిన వాళ్ళమవుతాం। అలాగే ఇందులో చాలా ముఖ్యమైనది ఎక్స్పైరీ డేట్ అండి। ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సిలిండర్స్ని యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాను కదా। మరి ఈ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూసేద్దామా। ప్రతి ఒక్క సిలిండర్కి కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక ఆల్ఫాబెట్ అలాగే ఒక నెంబర్ ఖచ్చితంగా ఉంటుందండి। మీరు గమనించినట్లయితే చూశారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ ఉంటుంది, అలాగే ఒక నెంబర్ ఉంటుంది। ఈ నెంబర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ నెంబర్ ఏం లేదండి, ఇది ఆ ఎక్స్పైరీ ఇయర్కి సంబంధించింది। అంటే ఇది 2013 సంవత్సరం వరకు దీని ఎక్స్పైరీ ఉంది। అలాగే ఇంకో సిలిండర్ చూశారు కదా, ఇది 2011 వరకు ఎక్స్పైరీ ఉంది, ఇది 2006 వరకు ఎక్స్పైరీ ఉందని। అలాగే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఆ యొక్క సిలిండర్ యొక్క ఎక్స్పైరీ సంవత్సరాన్ని మనకు చూపిస్తాయి। అలాగే మనకు కొన్ని ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఏ, బి, సి, డి। ప్రతి ఒక్క సిలిండర్కి కూడా ఈ ఏబిసిడి ఖచ్చితంగా ఉంటాయండి। ఇయర్ని ఎలా చెక్ చేసుకుంటున్నామో ఈ ఏబిసిడిని చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి చాలా అవసరమండి। ఈ ఏబిసిడి ఏంటి అంటే మనకు ఉన్న సంవత్సరాన్ని ఈ ఏబిసిడిలుగా డివైడ్ చేశారు। అంటే ఏ అంటే జనవరి టు మార్చ్, బి అంటే ఏప్రిల్ టు జూన్, సి అంటే జూలై టు సెప్టెంబర్, డి అంటే అక్టోబర్ టు డిసెంబర్, ఇలాగా మనకున్న సంవత్సరం పొడుగుని కూడా ఈ ఏబిసిడి అని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు। అంటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయింది కదా। ఈ పిక్చర్లో చూసినట్లయితే B13 అంటే ఈ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ జూన్ వరకు మాత్రమే ఉంది అని, జూన్ 2013 సంవత్సరం వరకు మాత్రమే ఈ సిలిండర్ ఎక్స్పైరీ అవుతుంది। ఇలాగా 4 క్వార్టర్స్గా మనకు దీన్ని డివైడ్ చేశారు, చూసారు కదా అండి। మీకు ఇది ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను। ఒకటికి రెండుసార్లు దీన్ని చెక్ చేసుకొని సిలిండర్ని అయితే తీసుకుంటారు కదూ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।